నెక్స్ట్ మనం చేయబోయే చాప్టర్ సమితులు. ఇక్కడ దీని చాప్టర్ 2 అంటాం సమితులు. ఇది నిజ జీవితంలో ఏ రకంగా ఉపయోగపడుతుందో దీని గురించి చూద్దాం. వస్తువుల సముదాయంలో మనం వస్తువులను సెగ్రిగేట్ చేసినప్పుడు, అంటే విడదీసినప్పుడు, ఏ వస్తువు ఏ ప్రాంతంలో ఉంది, ఎన్ని వస్తువులు ఉన్నాయి, వీటిలో ఉండేటువంటి కామన్గా ఎన్ని అంశాలు ఉన్నాయి, ఇది చేయటానికి సమితులు ఎక్కువగా ఉపయోగపడతాయి. దీన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా నిర్వచించడం జరుగుతుంది. 9, 8, 9 తరగతుల్లో కూడా దీని గురించి బాగా నేర్చుకోవడం జరిగింది మనం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో కొన్ని నిర్వచనాలు, కొన్ని భావనలని మనం ఇప్పుడు గమనిద్దాం. మొదటిది సమితి. సమితి అంటే మూలకాల కొన్ని వస్తువుల సముదాయాన్ని, వస్తువుల సముదాయం ప్రతి వస్తువుని, దీంట్లో ప్రతి వస్తువుని మూలకము అని అంటాం. కాబట్టి మూలకము అనంటే ప్రతి వస్తువుని, మూలకము అని అంటాం. ఈ సమితుల్ని ఏ రకంగా సూచిస్తాం? క్యాపిటల్ ఎస్ లేదా యు లేదా క్యాపిటల్ ఏ, ఇట్లా సూచిస్తాం. సమితులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మొదటిది పరిమిత సమితి, రెండవది అపరిమిత సమితి, పరిమిత సమితి అనగా లెక్కించదగ్గ మూలకాలు ఉండాలి, లెక్కించదగిన మూలకాలు ఉన్న సమితిని పరిమిత సమితి అంటాం. అపరిమిత సమితి అంటే లెక్కించలేని మూలకాలు ఉండాలి, లెక్కించలేనటువంటిది, లెక్కించలేనివి. తర్వాత దీంట్లో ఈ సమితిలో మూలకాలని మనం ఏ రకంగా సూచిస్తామంటే, ఉదాహరణకి సమితుల్ని 2 రకాలుగా నిర్వచించవచ్చు. రోస్టర్ ఫామ్ అని, రోస్టర్ పద్ధతి అని, తర్వాత సమితి నిర్మాణాత్మక పద్ధతి. సమితి నిర్మాణాత్మకం, రోస్టర్ పద్ధతి అంటే ఉదాహరణకి ఉన్న మూలకాలన్నింటినీ దీంట్లో వ్యక్తపరుస్తాం. ఏ ఇజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, ఇదన్నీ సహజ సంఖ్యా సమితి అని అంటాం. ఈ విధంగా నిర్వచించడాన్ని రోస్టర్ పద్ధతి అన్నాం. ఇంకొక సమితి తీసుకుందాం, బి ఇజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, ఇట్లా తీసుకున్నాం అనుకుందాం. సి అనే సమితి ఇంకొకటి విధంగా తీసుకున్నాం, సి ఇజ్ ఈక్వల్ టు 5, 10, 15, ఇట్లా తీసుకున్నాం అనుకుందాం. ఇట్లా ఒక సమితిని కనుక నిర్వచించినట్టయితే, అంటే ఒక సమితిలో మూలకాలన్నీ కామాల ద్వారా వ్యక్తపరుస్తూ ఈ విధంగా కనుక నిర్వచించినట్టయితే దాన్ని రోస్టర్ పద్ధతి అని అంటూ ఉంటాం. సమితి నిర్మాణాత్మకము అనంటే ఇచ్చిన ఒక భావనని, ఎక్స్వై పదాల రూపంలో కనుక వ్యక్తపరిస్తే, లేదా ఒక సింబాలిక్గా కనుక రాస్తే దాన్ని సమితి నిర్మాణాత్మకం అని అంటాం. ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అన్నాం. వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తామంటే రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు, ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి నిర్మాణం, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎక్స్ సచ్ దట్, ఎక్స్ని ఏ విధంగా నిర్వచిస్తామంటే, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు,
ఎక్స్ అనేటువంటిది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. అంటే ఎక్స్కి ఏదైనా విలువ ఇచ్చినప్పుడు వై అనేటువంటిది ఆ విలువను తీసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిర్వచించేదాన్ని సమితి నిర్మాణాత్మక రూపం అంటాం. దీంతో ఇంకొక ఉదాహరణ కూడా రాద్దాం. ఉదాహరణకి ఒక సమితిలో 12 యొక్క కారణరాశుల్ని రాయమంటాడు. కారణరాశుల సమితి అంటాడు. కారణాంకాల సమితిని ఏ రకంగా రాస్తామో చూద్దాం. 12 యొక్క కారణాంకాలు ఏమవుతాయి రోస్టర్ ఫామ్లో? 1, 2, 3, 4, 6, 12 అవుతుంది. కాబట్టి దీన్ని ఈ సమితి నిర్మాణాత్మక రూపంలో రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 12 యొక్క కారణాంకాలు ఏ రకంగా ఉంటాయి? 1, 2, 3, 4, 6, 12 ఉంటాయి. కాబట్టి 1, 2, 3, 4, 6, 12 అనేటువంటిది కారణరాశులు అయినప్పుడు దీన్ని వై ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాస్తామంటే 2 ఇంటూ ఎక్స్ అని రాస్తాం. 2 ఇంటూ ఎక్స్ అనుకున్నప్పుడు లేదా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసి ఎక్స్ అనేటువంటిది ఎలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6, 12 అని రాస్తాం. రాసినప్పుడు ప్రతి ఒక్కటి దీనికి సంబంధించిన కారణరాశి కింద వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి సమితి నిర్మాణాత్మకము రోస్టర్ పద్ధతితో నిర్వచిస్తాం. అయితే దీనికి సంబంధించిన కొన్ని నిర్వచనాలను కనుక చూసినట్టయితే ఈ సమితిలో ఉండేటువంటి సమితిలో ఉండే మూలకాలను ఏ రకంగా సూచిస్తామంటే సపోజ్ A=1, 2, 3, 4 ఉన్నాయనుకుందాం. A=1, 2, 3, 4 కనుక తీసుకున్నట్టయితే ఈ సమితిలో ఉండే మూలకాలు 4. కాబట్టి NA=4 అని రాస్తాం. అంటే దీన్ని కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటాం. అంటే కార్డినాలిటీ అంటే సమితిలో ఉండే మూలకాల సంఖ్యని సూచించడాన్ని కార్డినాలిటీ అంటాం. కాబట్టి కార్డినాలిటీ అంటే సమితిలోని మూలకాలను సూచించే సంఖ్యని కార్డినాలిటీ అంటాం. ఇది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయనేటువంటిది నిర్ధారించడమే కార్డినాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని తర్వాత శూన్య సమితి అంటే మూలకాలు ఏది లేకుండా ఉంటే ఆ సమితిని శూన్య సమితి అంటాం. మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటాం. దీన్ని ఫైగా నిర్ధారిస్తాం. అంటే దీన్ని రూపించేది ఈ రకంగా చూపిస్తాం. ఒకవేళ ఇట్లా ఉందనుకుందాం, ఇది శూన్య సమితి కాదు. ఇది మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఇంకొకటి ఉపసమితి అంటే ప్రతి ఒక్క మూలకము సమితిలో ప్రతి ఒక్క మూలకము ఇంకొక సమితిలో కనుక ఉన్నట్టయితే దాన్ని ఉపసమితి అని అంటాం. అంటే ఉదాహరణకి 1, 2, 3, 4 అనేటువంటి మూలకాలు కనుక ఉన్నట్టయితే బి అనే సమితిలో కనుక మూలకాలు కనుక 2, 3, 1, 4 ఉన్నట్టయితే బి అనేటువంటిది ఏకి ఉపసమితి అవుతుంది అని అంటాం. అంటే ప్రతి మూలకం ఏలో ఉండే ప్రతి మూలకము బిలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇట్లా కూడా రాస్తాం, A=సబ్సెట్ ఆఫ్ B అంటాం. ఒకవేళ ఒక్క మూలకమైనా దీంట్లో తక్కువ కనుక ఉన్నట్టయితే దాన్ని సూపర్ సెట్ అంటాం. అంటే పర ఉపసమితి అని అంటూ ఉంటాం. కాబట్టి ఒక్క మూలకమైనా తక్కువ ఉంటే దాన్ని పర ఉపసమితి అని అంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ చిన్న ఉదాహరణ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి
తర్వాత రెండోది ఘాత సమితి అనేటువంటిది క్వశ్చన్. ఘాత సమితి, ఈ ఘాత సమితి అంటే ఒక సమితిలో ఉన్న మూలకాలను తీసుకొని ఎన్ని ఉపసమితులుగా రాయగలుగుతామో దాన్ని ఘాత సమితి అంటాం. ఉదాహరణకి ఏ ఇజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని అనుకుందాం. పవర్ సెట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, దీని ఎంటీ సెట్ అంటే శూన్య సమితి, 1, 2, 3 తర్వాత 1, 2, 1, 3, 2, 3, 1, 2, 3 కాబట్టి దీంట్లో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాబట్టి మొత్తం 3 మూలకాలు ఉన్న సమితికి ఘాత సమితి మొత్తం 8 అయినాయి. అంటే n మూలకాలుంటే 2n ఘాత సమితి అవుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. దీని తర్వాత ఈ సమితిలోని మూలకాలు, ఈ శూన్య సమితి, ఉపసమితి, ఘాత సమితి ఇవన్నీ చూసాం, బాగానే ఉంది. ఈ సమితిని మనం ఏ రకంగా నిర్వచించడానికి అవకాశం ఉంది, అంటే సమితి ఒక సమితిలోని మూలకాలు ఇంకొక సమితిలో మూలకాలకి ఉన్న సంబంధం ఏంటి, దాని మీద నిర్వచించబడే యుగ్మ ప్రక్రియలు ఏ రకంగా ఉన్నాయో మనం చూద్దాం. ఒకటి, సమితుల యొక్క సమ్మేళనాన్ని యూనియన్, నెక్స్ట్ది ఛేదనం అంటే ఇంటర్సెక్షన్, ఈ రెండింటి ద్వారా నిర్వచిస్తాం. యూనియన్ అంటే రెండు సమితిలో మూలకాలను కలపటాన్ని యూనియన్ అంటాం. అంటే ఏ యూనియన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే దీన్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని సంవృత ధర్మము అని అంటాం. ధర్మము. ఇదే విధంగా ఏ యూనియన్ బి యూనియన్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే దీన్ని సహచర న్యాయము అన్నాం. ఇదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అయితే దీన్ని ఛేదనము దృష్ట్యా సహచర న్యాయం. ఇప్పుడు ఏ యూనియన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే మొత్తం మ్యూ అవుతుంది, లేదా ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్టయితే దీన్ని ఏమంటామంటే దీన్ని తత్సమాంశము అంటాం. ఫైని తత్సమము అంటాం. ఇదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ గనక మ్యూని తత్సమాంశము అంటాం. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుంది. కాబట్టి ఏ కాంప్లిమెంట్ని విలోమము అని అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ గనక దీన్ని ఫైని దీనికి విలోమము అన్నాం. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే ఈ రెండింటిలో ఇంకా ఏమీ మూలకాలు ఉండనే ఉండవు, కాబట్టి దీన్ని విలోమము అన్నాం. ఇదేవిధంగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అయితే ఇది స్థిత్యంతర న్యాయం. ఇదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అయితే అది కూడా స్థిత్యంతర న్యాయం. వీటిని మనము వెన్ డయాగ్రామ్ దృష్ట్యా కూడా చూపించవచ్చు. ఏ యూనియన్ ఏలో
ఏ రకంగా చూపిస్తామంటే ఇది కంప్లీట్ సమిత అయినప్పుడు, ఇది ఏ, ఇది కూడా బి అయినప్పుడు ఈ రెండింటిని కలిపితే యూనియన్ అంటాం. ఇది యు, ఇది ఏబి అయినప్పుడు ఏ యూనియన్ బి అవుతుంది. ఇది ఇప్పుడు ఇదే మాదిరిగా ఉమ్మడి మూలకాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే సమితి ఛేదనము అని అంటాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఇదే విధంగా మనం ఇంకొక సమితిని కనుక తీసుకున్నట్టయితే, ఇది సమితి ఏ అయినప్పుడు ఈ బాహ్యం ఉన్న ప్రదేశాన్ని ఏ కాంప్లిమెంట్ అంటాం, అంటే పూరక సమితి అన్నాం. కాబట్టి మ్యూ అయినప్పుడు ఇది పూరక సమితి అవుతుంది. ఇదే విధంగా మనం చూసినట్టయితే ఏ మైనస్ బి అనేది కనుక తీసుకున్నట్టయితే ఏబి, ఏ మైనస్ బి అంటే ఏ రకంగా చూస్తామంటే మూలకాలు ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు, అంటే దీంట్లో ఉండాలి దీంట్లో ఉండకూడదు, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కనుక చూపించినట్టయితే దీన్ని ఏ మైనస్ బి అంటాం. కాబట్టి ఈ రకంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి వెన్ డయాగ్రామ్స్ని మనం నిర్వచించడానికి వీలవుతుంది. ఇదే విధంగా మనం ఇట్లా మూడు సమితులకు కూడా నిర్వచించడానికి అవకాశం ఉంది. సపోజ్ ఉదాహరణకి ఇట్లా తీసుకున్నాం అనుకుందాం, ఇదొక సమితి, ఇదొక సమితి, ఇదొక సమితి అనుకున్నట్టయితే, ఇది ఏబిసి అనుకున్నట్టయితే, ఈ భాగాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం, ఈ మొత్తం భాగాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటాం, దీన్ని ఏ ఇంటర్సెక్షన్ సి, దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, దీన్ని సి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి వెన్ డయాగ్రామ్స్ని దృష్టి పెట్టుకొని ఈ సమితుల యొక్కని నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో దీన్ని మనం కొన్ని ఫార్ములాస్ రూపంలో కూడా మనం నిర్వచించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఉందనుకోండి, అంటే ఈ యొక్క సమితిలో ఎన్ని మూలకాలు ఉండాలి అని కనుక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక తీసుకున్నట్టయితే దీన్ని మనం ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాం. అంటే ఒకవేళ కనుక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఉండే మూలకాలని ఎన్ ఆఫ్ ఏలో ఉండే మూలకాలు ప్లస్ బిలో ఉండే మూలకాలు మైనస్ ఈ రెండిటి మధ్యన ఉండేటువంటి మూలకాల సంఖ్య కింద తీసుకుంటాం. ఒకవేళ ఏ ఇంటర్సెక్షన్ బిలో మూలకాలు లేవు అనుకుందాం, అంటే రెండు విడివిడిగా ఉన్నాయనుకుందాం, అంటే వాటి మధ్యన ఉమ్మడి మూలకాలు లేనప్పుడు ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతూ ఉంటుంది. ఇదే విధంగా మనం కనుక చూసినట్టయితే ఇది మనం రెండిటికి ఈ రెండు సమితులకే వర్తింపజేసాం. ఒకవేళ ఇది కనుక అది రెండు కానీ మూడు కానీ సమితులకు కనుక వర్తింపజేస్తే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇది మూడు సమితులకు కనుక వర్తింపజేస్తే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి దీనికి ఆధారంగా చేసుకొని ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని లెక్కలు చూద్దాం. ఇందాక మనం చదివిన భావనలను దృష్టి పెట్టుకుని ఇవి కొన్ని లెక్కలు చేద్దాం. 42ని భాగించగల సహజ సంఖ్యల సమితి రోస్టర్ రూపంలో రాయమన్నాడు. రోస్టర్ రూపం అంటే మనం దాంట్లో ఉన్న మూలకాలన్నీ ఒక బ్రాకెట్ రూపంలో రాయగలిగితే దాన్ని రోస్టర్ రూపం అని అంటాం. 42కి కర్ణరాశులు ఏమున్నాయో చూద్దాం. 2 x 21 దీన్ని 2 x 3 x 7 అని రాయొచ్చు మనం. కాబట్టి 7 × 21 = 42 తర్వాత దీన్ని 1 2 3 7 కింద రాయొచ్చు, అంటే గుణాత్మకాలుగా ఇట్లా రాసుకున్నట్టయితే
వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ అని రాస్తే దీన్ని రోస్టర్ రూపము అని అంటాం. అంటే ఎట్లా రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు ఏడు నలభై రెండు యొక్క కారణరాశులు, కారణాంకాలు అందాం. ఇప్పుడు సమితి నిర్మాణగత రూపం రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్, ఎక్స్ అనేది నలభై రెండు యొక్క కారణాంకాలు, కారణాంకాలు. ఇది మనం రాసే పని. ఇదే విధంగా మనం కనుక చూసినట్టయితే పది కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యల సమితి కావాలి. ఇప్పుడు పది, ఇది రెండో లెక్క. పది కంటే తక్కువ సహజ సంఖ్యల సమితి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. ఇది అంటే పది కంటే తక్కువ కాబట్టి పది తీసుకోండి. కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనేటువంటిది మనకి సహజ సంఖ్యల కింద వచ్చింది. దీన్ని నిర్మాణాత్మక రూపంలో కనుక రాసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ పది కంటే, ఎక్స్ పది కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యల సమితి, సహజ సంఖ్యలు. ఇది మనం కొద్దిగా నేర్చుకోవాల్సిన విషయం. ఈ కింద వాటిని మనం దీన్ని ఆధారంగా చేసుకొని ఈ కింద వాటిని సమితి నిర్మాణాత్మక రూపంలో ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మూడు, మూడు ఆరు తొమ్మిది పన్నెండు సమితి నిర్మాణాత్మక రూపం రాయాలంటే అన్నిట్లో ఉమ్మడి మూలకం మూడు ఉంది. ప్రతి ఒక్క దాంట్లో మూడు రెండు ఆరు, మూడు మూడు తొమ్మిది, మూడు నాలుగు పన్నెండు. కాబట్టి దీన్ని రాసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఓకే వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ అని రాసామనుకుందాం. ఎక్స్కి ఒకటి ఇస్తే మూడు అవుతుంది, ఎక్స్కి రెండు ఇస్తే ఆరు అవుతుంది, ఎక్స్కి మూడు ఇస్తే తొమ్మిది అవుతుంది, ఎక్స్కి నాలుగు ఇస్తే పన్నెండు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం సమితిని నిర్మాణాత్మకంగా రాయొచ్చు. అంటే ఒక ఉమ్మడి మూలకం దీంట్లో ఉందా లేదా తెలుసుకొని ఆ ఉమ్మడి మూలకాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా నిర్మాణం చేయొచ్చు. ఉదాహరణకి దీంట్లో రెండో లెక్క చూద్దాం. దీంట్లో రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు కనుక తీసుకున్నట్టయితే మనము ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు అనేటువంటిది సహజంగా ఉన్నటువంటిది సంఖ్యనే ఇక్కడ దీంట్లో. కాబట్టి ఎక్స్ సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ అని రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే టూ స్క్వేర్ టూ క్యూబ్ ఇట్లా. కాబట్టి దీన్ని టూ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని రాసామనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే టూ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఫోర్ అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే ఎయిట్ అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే సిక్స్టీన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అయితే థర్టీ టూ అయింది. కాబట్టి ఏ విలువ అనేటువంటిది దీన్ని నిర్మాణాత్మక రూపంలో రాస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ వై ఈక్వల్ టు టూ టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని రాస్తూ ఉంటాం. ఇదే మాదిరిగా మనం ఇంకొకటి చూద్దాం. వన్ ఫోర్ నైన్ హండ్రెడ్ అని తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మూడో లెక్క చూసినట్టయితే మనకి వన్ ఫోర్ నైన్ నైన్ అండ్ సో ఆన్ అప్ టు హండ్రెడ్ ఉంది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క సంఖ్యని గనక దృష్టి పెట్టుకుంటే ప్రతి ఒక్కటి ఒక సంఖ్య యొక్క వర్గం. కాబట్టి దీన్ని రోస్టర్ రూపంలో రాయాలంటే సమితి నిర్మాణాత్మక రూపంలో రాయాలంటే ఎక్స్ సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ అండ్ సో ఆన్ అప్ టు టెన్. అంటే ఎక్స్కి గనక ఒకటి ఇస్తే వన్, ఎక్స్ ఈక్వల్ టూ ఇస్తే ఫోర్, ఎక్స్ ఈక్వల్ త్రీ అయితే నైన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అయితే హండ్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము సమితిని ఇచ్చినప్పుడు సమితి నిర్మాణాత్మక రూపంలో ఏ రకంగా రాయాలో రాశాం.
ఒకవేళ కనుక సమితి నిర్మాణాత్మక రూపం ఇచ్చినట్టయితే దాన్ని రోస్టర్ ఫామ్లో ఏ రకంగా రాయాలో చూడాలి మనం. అంటే ఇప్పుడు నాలుగో లెక్కలో చూద్దాం. అది ఎక్స్ సజ్ దట్ ఎక్స్ అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువ ఉన్న సహజ సంఖ్యలు అన్నాడు. కాబట్టి 50 కంటే ఎక్కువ ఉండాలంటే ఎక్కడి నుంచి ఉండాలి? 51, 52. 100 కంటే తక్కువ ఉండాలి అంటే 99 అనేది చివరి అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని రోస్టర్ రూపంలో రాయడానికి అవకాశం ఉంది. అయితే ఈ సమితులలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పదం అనేటువంటిది పునరావృతం కాకూడదు. పునరావృతం అయినప్పుడు దాన్ని పునరావృతమైనన్నిసార్లు తీసుకోకుండా ఎన్నిసార్లు అయితే ఒక సంఖ్య ఉంటూ ఒకసారి మాత్రమే దాన్ని పరిగణనలో తీసుకుంటాం. ఉదాహరణకి ఇండియా అనే పదంలో ఉండే పదాలని మనము దీన్ని ఇండియా అనే పదం INDIA ఇండియా అనే పదంలో ఉన్నటువంటి సంఖ్యలని మనం ఇది అక్షరాలని మనం సమితి రూపంలో రాయాలి అనుకున్నప్పుడు INDI అనే రాస్తాం, INDA అనే రాస్తాం. ఐ అనేటువంటిది మళ్ళా ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కాబట్టి దీన్ని రాయాల్సిన అవసరం లేదు. ఇదే భావనను ఉపయోగించుకొని మనం ఇంకొక లెక్క చూద్దాం. ఎక్స్ అనేటువంటిది లాయల్ అనే పదంలో అక్షరాలు అన్నాడు. లాయల్ అనే పదం కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే దీంట్లో LOYA మాత్రమే వస్తాయి. ఎల్ అనేటువంటిది పునరావృతం కాకూడదు. కాబట్టి పునరావృతం కాకుండా ఏదైతే మూలకాలు ఉంటాయో ఆ మూలకాలను వ్యక్తపరచడమే రోస్టర్ యొక్క భావన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఉన్న మూలకాలు పరిమిత సమిత, అపరిమిత సమిత అనేది క్వశ్చన్ ఎరైజ్ అయినప్పుడు దీంట్లో మూలకాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఇది పరిమిత సమిత అవుతుంది. ఉదాహరణకి సంవత్సరంలో నెలలు అనేటువంటిది పరిమితమా అపరిమితమా? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మనకు వచ్చినటువంటిది జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మొదలుకొని డిసెంబర్ దాకా ఉంటాయి. అంటే 12 నెలలు అనేటువంటిది పరిమిత సమితి మాత్రమే సూచిస్తుంటుంది. ఉదాహరణకి ఒకవేళ 1, 2, 3, 100 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మూలకాలు ఇది పరిమితమా అపరిమితమా? దీంట్లో 1 నుంచి 100 దాకా ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ పరిమితమైన మూలకాలు కాబట్టి పరిమిత సమితి అంటాం. అంటే పరిమిత సమితి అంటే సమితిలోని మూలకాలని మనం లెక్కించడానికి ఎన్ని ఉంటాయో దాన్ని పరిమిత సమితి అంటాం. లెక్కించలేని వాటిని అపరిమిత సమితి అంటాం. ఉదాహరణకి సహజ సంఖ్య సమితి కనుక తీసుకుంటే 1, 2, ∞ అది అపరిమిత సమితి. వాస్తవ సంఖ్యా సమితి అపరిమిత సమితి. కాబట్టి ఈ విధంగా ఈ భావనలను దృష్టి పెట్టుకొని ఇంకొన్ని లెక్కలు చేద్దాం మనం. PQRS B=1, 2, 3, 4 ఈ రెండు సమితులు సమానమా అనేది ప్రశ్న. రెండు సమితులు సమానం అవ్వాలంటే సమితిలో ఉండే మూలకాలు సమానంగా ఉండాలి. రెండోది మూలకాల సంఖ్య కూడా సమానంగా ఉండాలి. మూలకాల సంఖ్య సమానంగా ఉండాలి. మొదటి సమితిలో PQRS 4 మూలకాలు ఉన్నాయి. అంటే NA=4 అని అర్థం. NB=4 మూలకాలు సమానం అంటే నెంబర్ ఆఫ్ సమితిలో ఉండే మూలకాల సంఖ్య సమానంగా ఉంది కానీ మూలకాలు సమానంగా లేవు. PQRS మొదట్లో ఉంటే రెండో దాంట్లో 1, 2, 3, 4 ఉన్నాయి కనుక మూలకాలు సమానంగా లేవు. కనుక మనం ఏం చెప్పచ్చు అంటే ఈ రెండు సమితులు సమానం కాదు అని చెప్పచ్చు. ఇది మొదటి లెక్క. ఇదే విధంగా రెండో లెక్కలో చూద్దాం. ఏ అనే సమితిలో అసాసినేషన్ అనే పదం ఉంది కాబట్టి దీంట్లోంచి మనం మూలకాలను ఏ రకంగా రాద్దాం? A1, S1, నెక్స్ట్ I1, N1, T1, O1, ASINTO. ఎందుకంటే మొదటి దాంట్లో ఏ వచ్చేసింది, ఎస్ వచ్చేసింది, నెక్స్ట్ది ఐ వచ్చేసింది, నెక్స్ట్ది ఎన్ వచ్చింది, నెక్స్ట్ది టీ వచ్చింది, ఓ వచ్చింది, ఆల్రెడీ ఎన్ ఉంది. ఇదే విధంగా మనం రెండో దాంట్లో కూడా చూద్దాం. బి సమితిలో కనుక చూసినట్టయితే మనకి ఎస్ ఉంది, టీ ఉంది, ఏ ఉంది,
ఐ ఉంది, ఓ ఉంది, ఎన్ ఉంది. ఎస్కి ఎస్ ఉంది, ఏకి ఏ ఉంది, టీకి టీ సమానమైంది, ఐ ఐ సమానమవుతుంది, ఓకి సమానమైంది, ఎన్కి ఎన్ సమానమైంది. అంటే 1, 2, 3, 4, 5 అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. మూలకాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మూలకాలు సమానం కనుక ఇది దృష్టి పెట్టుకు. మూలకాలు సమానం, దీంట్లో ఉండే మూలకాల సంఖ్య సమానం కనుక ఇది మనం ఏం చెప్పచ్చు అంటే రెండు సమితులు సమానమని చెప్పచ్చు. దీని తర్వాత మనం ఉపసమితులు ఎన్ని ఉన్నాయో గమనిద్దాం. ఏ 1, 3, 1, 5, 9, 1, 3, 5, 7, 9 ఉన్నాయి. ఏలో మూలకాలు 1, 3, 1, 5 అంటే ఏలో ఉన్న ప్రతి మూలకం బీలో లేదు కాబట్టి ఏ బీకి ఉపసమితి కాదు. ఏ బీకి ఉపసమితి కాదు, ఉపసమితి కాదు. ఇదే విధంగా బీలో ఉన్న ప్రతి మూలకం 1, 5, 9 సిలో ఉంది కాబట్టి బి సికి ఉపసమితి. సిలో ఉన్న 1, 3, 5, 7, 9, 1, 3 సి ఏకి ఉపసమితి కాదు కాబట్టి సి ఏకి ఉపసమితి కాదు. కాబట్టి ఉపసమితి అంటే సమితి మొదటి సమితిలో ఉన్న ప్రతి మూలకము రెండవ సమితిలో ఉండాలి, ఉన్నట్టయితే దాన్ని ఉపసమితి అని అంటాం. ఇప్పుడు ఒకవేళ రెండు సమితులు కనుక ఇచ్చినట్టయితే ఇది ఎందుకు సమానం కాదు అనేది కారణం చెప్పాలి. ఇప్పుడు దీన్ని 4 లెక్కలో చూద్దాం. 4 లెక్కలో 1, 2, 3, 4, 5, 10 కానీ ఇచ్చిన అంతరం 1 నుంచి 10 దాకానే ఉంది. అంటే 1 నుంచి 10 అంటే 1 లెక్కలోకి తీసుకోకూడదు, 10ని లెక్కలో తీసుకోకూడదు. కానీ మనం తీసుకునే మూలకాలు 2, 3, 9 దాకానే తీసుకోవాలి. అంటే 9 దాకా తీసుకున్నప్పుడు దీంట్లో ఉన్న 10 మూలకాలు దీంట్లో ఉన్న 10 మూలకాలకు సమానం కావట్లేదు కాబట్టి దీంట్లో మూలకాల సంఖ్య 2, 3 నుంచి 9 దాకానే ఉంటాయి కాబట్టి ఇది మొదటి సమితికి సమానం కాదు. 1, 2, 3, 10 దాకా సమానం కాదు కనుక ఈ సమానంగాని కారణం చేత దీంట్లో ఉన్న ప్రతి మూలకం దీంట్లో వ్యక్తపరచలేదు కనుక ఇది సమానం కాదు అని నిర్ధారణ అయింది. ఇదే విధంగా మనం చూద్దాం 5 లెక్కలో కనుక చూసినట్టయితే మనం 5, 15, 30, 45 15 యొక్క గుణిజాలు అన్నాడు. 5, 15 యొక్క గుణిజమే కానీ 15, 5 యొక్క గుణిజం కాదు. 15, 30, 45 అంటే 3 మూలకాలు 15 యొక్క గుణిజాలు ఉన్నాయి, 5 మాత్రం గుణిజం కాదు కనుక దేర్ఫోర్ 15, 5 యొక్క గుణిజం కాదు కనుక ఈ 5, 15, 30, 45 అనేటువంటిది ఎక్స్ సజ్ దట్ ఎక్స్ 15 యొక్క గుణిజము కాదు, తప్పిది. ఇది మనం గమనించాల్సిన విషయం. తర్వాత మనము గమనించాల్సిన విషయం అంటే వెన్ డయాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే మామూలు యూనియన్ ద్వారా కానీ ఈ రెండు సమితుల్లో ఉన్న మూలకాలని వ్యక్తపరచాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 లెక్కలు చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 5, 6, 8 అని తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 5, 7, 9, 1 అని తీసుకున్నాం. మనము 5 అనేటువంటిది ఉమ్మడి మూలకం కాబట్టి ఏ యూనియన్ బిని ఏ రకంగా రాయచ్చు అంటే 2, 5, 6, 7 1 కూడా ఉంది, 1, 8, 9 అని రాయచ్చు. ఇది వెన్ డయాగ్రామ్లో కనుక రిప్రజెంట్ చేయాలంటే ఈ రెండు సమితులు తీసుకొని ఈ 5 అనేటువంటిది ఉమ్మడి మూలకం ఉంటుంది కాబట్టి 2, 6, 8 ఇక్కడ వస్తాయి, నెక్స్ట్ది 7, 9, 1 అనేది వస్తాయి. ఇదే ఆధారంగా మనము ఏబి అనేటువంటిది 7 లెక్కలో కనుక చూసినట్టయితే 7 లెక్కలో కనుక 7 లెక్కను మనం చూసినట్టయితే
ఒకటి రెండు మూడు నాలుగు, రెండు నాలుగు ఉమ్మడి మూలకాలు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా వ్యక్తపరచవచ్చు అంటే ఇదొక సమితి, ఇదొక సమితి. కాబట్టి దీంట్లో మనకు వచ్చేటువంటి మూలకాలు ఒకటి మూడు, ఒకటి మూడు. దీంట్లో వచ్చే మూలకాలు ఆరు ఎనిమిది. దీంట్లో ఇంటర్సెక్షన్ పోర్షన్లో వచ్చే మూలకాలు రెండు నాలుగు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిని ఆర్ ఏ యూనియన్ బిని ఈ విధంగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఇంకొన్ని లెక్కలు చూద్దాం. ఏ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, బి నాలుగు ఐదు ఆరు ఏడు అయినా ఏ మైనస్ బి బి మైనస్ సెవెన్ కనుగొనము అన్నాడు. ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, ఏలో ఉండి బిలో లేనివి. దీంట్లో ఒక వెన్ డయాగ్రామ్ రూపంలో గనక గీసినట్టయితే దీంట్లో ఉన్న ఉమ్మడి మూలకాలు నాలుగు ఐదు ఉన్నాయి, దీంట్లో ఒకటి రెండు మూడు ఉన్నాయి. కాబట్టి దీన్ని గనక దృష్టి పెట్టుకుంటే ఏ నాలుగు ఐదు దీంట్లో ఉన్నాయి, బిలో ఆరు ఏడు ఇంకా ఏడు వస్తాయి, దీంట్లో ఒకటి రెండు మూడు. ఏ మైనస్ బి ఉండాలి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే వన్ టూ త్రీ. ఇప్పుడు ఈ మొత్తం పోర్షన్ తీసేసాం, ఇది తీసేసాం. కాబట్టి ఇప్పుడు ఏ మైనస్ బిలో మూలకాలు ఒకటి రెండు మూడు ఉంటాయి. ఇదే విధంగా బి మైనస్ ఏ కనుక కనుక్కోవాలి అంటే ఇదే బొమ్మని ఇట్లా కనుక వేసుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లో ఒకటి రెండు మూడు ఉన్నాయి, ఇది బి, ఇది నాలుగు ఐదు, తర్వాత ఏమో ఇది ఆరు ఏడు. బి మైనస్ ఏ అంటే దీంట్లో బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. కాబట్టి ఆరు ఏడు అనేటువంటిది మనకి కావాల్సింది. అంటే ఈ చెక్స్ పోర్షన్లో వేసిన ఎలిమెంట్స్ ఏమంటామంటే ఇది బి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఆరు ఏడు అనేటువంటిది మూలకాలు బి మైనస్ ఏలో ఉంటాయి. ఇట్లా కాకుండా ఒకవేళ జనరల్గా ఇచ్చాడనుకుందాం, ఎక్స్ సహజ సంఖ్య అన్నాడు, ఏ ఇజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ దాకా ఉంది. బి అనేటువంటిది ఎట్లా తీసుకున్నాడు, బి కూడా సరి సంఖ్య అన్నాడు, అంటే రెండు నాలుగు ఆరు అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సి అనేది కనుక తీసుకున్నట్టయితే ఎక్స్ బేస్ సంఖ్య అన్నాడు, మూడు నాలుగు మూడు ఒకటి మూడు ఐదు ఏడు ఇట్లా తీసుకున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి కావాలన్నాడు, ఏ అంటే ఏ అనే సహజ సంఖ్యా సమితిలో రెండు నాలుగు ఆరు అనేటువంటిది కూడా ఉన్నాయి కనుక ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఖచ్చితంగా బి అవుతుంది. ఎందుకంటే బిలో ఉన్న ప్రతి ఒక్క మూలకం ఏలో ఉంటుంది. ఇదే విధంగా మనం ఏ ఇంటర్సెక్షన్ కానీ సి కనుక తీసుకున్నట్టయితే ఈ ఏలో ఉన్న సహజ సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ దాకా ఉన్న మూలకాలలో ఒకటి మూడు ఐదు ఏడు అనేటువంటివి కూడా మొత్తం దీంట్లో ఉన్నాయి కనుక మనము ఏమని చెప్పచ్చు అంటే సి ఈజ్ గోయింగ్ టు బి ద సబ్సెట్ ఆఫ్ ఏ, ఇక్కడ బి ఈజ్ గోయింగ్ టు బి ద సబ్సెట్ ఆఫ్ ఏ. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. కానీ బి ఇంటర్సెక్షన్ సికి వస్తే బీకి సికి ఉమ్మడి మూలకాలు లేనే లేవు, కారణం బిలో అన్నీ సరి సంఖ్యలు, సిలో అన్నీ బేస్ సంఖ్యలు. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది ఎంటీ సెట్ అవుతుంది, అంటే ఉమ్మడి మూలకాలు లేవు, ఉమ్మడి మూలకాలు లేవు. కనుక మనం దీన్ని ఏమని చెప్తామంటే ఇది బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది ఎంటీ సెట్ అంటాం. ఈ సమితులు మనము ఆల్రెడీ ఎనిమిది తొమ్మిది తరగతిలో నేర్చుకున్న భావననే మనము ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకొని దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు చేశాం. దీంట్లో మనం మొదటి నుంచి చేసింది ఏంటంటే సమితి అంటే నిర్వచించాం, సమితి యొక్క తరగతి సమితి యొక్క పరిమిత అపరిమిత సమితిని నిర్వచించాం, సమితుల భేదం నిర్వచించాం, పూరక సమితి అంటే ఏమిటో తెలుసుకున్నాం,
సమితి మీద ఒక సంయుగ్మము, తర్వాత ఏమో ఒక ఛేదనం యొక్క ప్రక్రియలు ఏ రకంగా ఉంటాయో నేర్చుకున్నాం. దానికి సంబంధించిన లెక్కల్ని మనం వెన్ డయాగ్రామ్లో కూడా ఏ రకంగా ఉంటాయో చూడగలిగాం. ఇది